క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు వందనాలు తెలియజేయుచు ఉన్నాను. ఫిలెమోను పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఫిలెమోను పత్రికలో 11వ వచనాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. తాను చెడిపోయినప్పుడు తన యజమానునికి మాత్రమే నష్టాన్ని కలిగించిన వాడు, తాను బాగుపడినప్పుడు యజమానునికి మాత్రమే కాదు మరో ఇద్దరికి కూడా క్షేమాన్ని కలిగించిన వాడుగా కనిపిస్తాడు. మొదటిది పౌలునకు అతడు ప్రయోజకుడు, అట్లాగే తన యజమానుడైన ఫిలెమోనుకు ప్రయోజకుడు అవుతాడు. ఆ రెండు సంగతులను లోగడ మనం విన్నాం. ఇప్పుడు నీకు ప్రయోజనకరమైన వాడు అనే మాటలోని మరొక కోణాన్ని మనము ఆలోచన చేద్దాం. నీకు ప్రయోజనకరమైన వాడు అంటే యజమానుడిగా, నువ్వు అతని యజమానుడిగా, అతడు నీకు దాసుడిగా ప్రయోజనకరమైన వాడు. కానీ నీ ఇంట సంఘం ఉంది గనుక అతడు సంఘమునకు కూడా ప్రయోజకుడు అవుతాడు. ఎందుకంటే ఆత్మ సంబంధముగా తండ్రి వంటి వాడనైన నాకు ప్రయోజకుడు, మారు మనసు పొందిన హేతువు చేత క్రీస్తుని ఎరిగిన కారణాన్ని బట్టి. అట్లాగే యజమానుడిగా అతడు నీకు ప్రయోజకుడు అవుతాడు, కానీ క్రీస్తుని ఎరిగి ఉన్న హేతువు చేత నీ ఇంట ఉన్న క్రీస్తు సంఘమునకు అతడు ప్రయోజకుడు అవుతాడు. ఇది పౌలు ఫిలెమోన్తో చెప్పిన మాట. అవును, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా సంఘమునకు సహాయపడవలసిన వాడు, సంఘమునకు సహకారి కావలసిందే. ఆ మాటలను దేవుని వాక్యం నుండి మనము ఆలోచన చేద్దాం. ఏ విధంగా మనం సంఘమునకు సహాయపడగలమో, ఏ విధంగా సంఘమునకు మనం ఉపకారులముగా ఉండగలమో, ఆ సంగతిని గుర్చి దేవుని వాక్యం మనకు చెప్పే మాటలను విందాం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 20 వచనాన్ని నేను చదువుతున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు, అనగా తిమోతి వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. ఫిలిప్పి సంఘమును గూర్చి చింతించుచున్న తిమోతి అని చెప్పాలి. చింతించుట అనగా శ్రద్ధ పుచ్చుకొనుట అని అర్థం. కేర్ టేకర్, వారిని గూర్చి ఆలోచన చేసేవాడు, వారిని గూర్చి శ్రద్ధ వహించేవాడు. ఫిలిప్పి సంఘమును గూర్చి ఫిలిప్పి పత్రిక, కొలసై పత్రిక, ఎఫెసి పత్రిక, ఫిలెమోను పత్రిక, ఇవన్నీ కూడా చెరసాల పత్రికలు, ప్రిజన్ ఎపిజల్స్ అని అంటారు. పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక కూడా చెరసాల నుండి వ్రాసిన పత్రికయే అయినప్పటికీ, మొదటి 2 తిమోతి పత్రికలు మరియు తీతి పత్రిక ఈ మూడింటిని కలిపి కాపరి పత్రికలు అని అన్నారు. అందుచేత తిమోతికి పౌలు వ్రాసిన 2వ పత్రికను ఈ జాబితాలో చేర్చలేదు. ఫిలిప్పి పత్రికను పౌలు చెరసాలలోంచి రాశాడు. వారికి రాస్తూ మీ విషయమై చింతించుచు ఉన్నాడు. తిమోతి ఫిలిప్పి సంఘమును గూర్చిన చింత కలిగినవాడు, శ్రద్ధ కలిగినవాడు. సంఘములో సంఘమును గూర్చి శ్రద్ధ కలిగిన వారు ఉండుట చాలా ఉపయోగకరం. సంఘములో కొంతమంది మాకేమి సంబంధం లేదు అన్నట్లుగా ఉంటారు. సంఘంలో కొంతమంది మేము ఏదైనా ముందుకు వస్తే ఒప్పుకోరేమో అనే భయం కలిగి కొందరు ఉంటారు. కొందరు అవన్నీ వారే చూసుకుంటారు మాకెందుకు అనే భావనను కలిగిన వారు కూడా ఉంటారు. కానీ సంఘం అన్నటువంటిది ఉమ్మడి వ్యవస్థ. ఇందుకు సంఘ పెద్దలు, దేవుని దాసులు కూడా పూర్తిగా సహకారం ఇవ్వాల్సిందే. సంఘమును పరామర్శించేటువంటి వారికి, సంఘస్థులను
శ్రద్ధతో పలకరించే వారికి, సంఘంలో బాధ్యత కలిగిన వారు ప్రోత్సాహమునివ్వాలి, కానీ వారిని నిరుత్సాహపరచకూడదు. తిమోతి ఫిలిప్పి సంఘమును గూర్చి చింత కలిగిన వాడు. అరే నీకెందుకంత బాధ అని పౌలు తిమోతిని ఎన్నడే గాని అనగద్రొక్కిన వాడు కాడు. ఫిలిప్పి సంఘస్థుల ఫోకస్, వారి దృష్టి తిమోతి మీద పడుతుందేమో, తిమోతి వారిని ఆకర్షించుకుంటాడేమో, తిమోతి వారి దృష్టిలో గొప్పవాడు అవుతాడేమో అనే భావన పౌలుకు లేదు. కనుక పెద్దలైన వారు ఎప్పుడు కూడా పెద్ద బుద్ధిని ప్రదర్శించాలి, చిన్నలైన వారు పెద్దలకు భయపడి ప్రవర్తించాలి. మనకంటే మించిపోతాడేమనే భావన కానీ, మన పిల్లలను డామినేట్ చేస్తాడేమో అనే భావన కానీ, తానే పేరు తెచ్చుకుంటాడమే అనే ఉద్దేశం కానీ పెద్దలకు ఉండకూడదు. సమయం దొరికింది కదా, నా తడాక చూపిస్తానని కూడా పిల్లలు తలంచకూడదు. ఇది మన పని కాదు, ఇది దేవుడి పని. మనమందరం కూడా ఆ పనిలో కేవలము పనివారము మాత్రమే. మనకెందుకు ఈ ప్లాన్లు? నేను గొప్పని కావాలి, నేను ఆక్రమించుకోవాలి, నేను స్వాధీనం చేసుకోవాలి, నేను పెత్తనం చేయాలి అనేటువంటి ఈ భావన మనకెందుకు? ఇది దేవుడి సంఘం, దేవుడి సంఘం. పట్టించుకునేవాడు, శ్రద్ధ పుచ్చుకునేవాడు సంఘానికి అవసరం. కొందరు సంఘస్థులు చిన్న చిన్న కారణాల చేత మందిరానికి హాజరు కారు. ఏదో చుట్టాలు వచ్చారనే ఉద్దేశం కానీ, బాగోలేదు అనేటువంటి ఆలోచన కానీ, రకరకాలైనటువంటి కారణాల చేత అవి వాస్తవానికి దేవుని మందిరమును మిస్ చేసుకునేటువంటి కారణాలు కానే కావు. కొందరు బలహీనులు అలాగున ప్రవర్తిస్తారు. ఈరోజు మన ప్రక్కన కూర్చున్న వాళ్ళు రాలేదేంటి, ఎందుకు రాలేదు, కారణమేమిటి అని అడిగి పట్టించుకొని పరామర్శిస్తే బాగానే ఉంటుంది. అదే కదా చింతించడం అంటే, శ్రద్ధ తీసుకోవడం అంటే దాని అర్థం అది. అట్టు చేయాలి, ఎందుకు రాలేదో కారణాన్ని కనుక్కోవాలి. వారి కారణాలు సరైనవైతే మంచిదే, వారి కారణాలు సరైనవి కాకపోతే, ఇకెన్నడు కూడా అలాగు చేయకుండానట్లుగా వారిని హెచ్చరించాలి. గనుక ప్రియులారా, సంఘమును పట్టించుకునేవారు, శ్రద్ధ పుచ్చుకునేవారు అవసరమైన సంగతిని గుర్తుంచుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఒక సంఘటన మనం ఎరుగుదాము. అది మంచి సమరయుని సంఘటన. మంచి సమరయుడు దారిన కొట్టబడి కొనవైపుతో ఉన్నటువంటి వాడిని పట్టించుకున్నాడు, శ్రద్ధ పుచ్చుకున్నాడు, అపాయమును గురించి ఆలోచన చేయలేదు. ఏమో దొంగలు అక్కడే ఉంటే గనక అది తనకు కూడా అపాయం కలుగుతుంది, కానీ దాని గురించి ఆలోచన చేయలేదు. తన దగ్గర ఉన్న నూనెను ద్రాక్ష రసమును అతని కోసం ఖర్చు పెట్టాడు, అతని గాయాలను కడిగాడు, అతన్ని తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, తన సుఖాన్ని త్యాగం చేశాడు, తన సమయాన్ని త్యాగం చేశాడు, పోటుకుల వారింటికి తీసుకొని వెళ్ళాడు, తన ధనమును త్యాగం చేశాడు. ఇది పరామర్శించుట, చింతించుట, శ్రద్ధ పుచ్చుకొనుట. శ్రద్ధ పుచ్చుకొనడానికి మనసే కాదు, శ్రద్ధ పుచ్చుకోవటానికి త్యాగము కూడా కావాలి. ఈ వ్యక్తి అన్ని విధాలుగా త్యాగం చేశాడు, కాబట్టి జరిగిందేమిటి అని అనగా, ఒక ప్రాణం బ్రతికింది, ఒక వ్యక్తి సజీవుడయ్యాడు, చావవలసిన వాడు కొనవూపిరితో ఉన్నటువంటి వాడు బ్రతకగలిగినాడు. ఇదండి పట్టించుకుండే వచ్చేటువంటి క్షేమం. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాముగాక. తిమోతి ఫిలిప్పి సంఘమును గురించి పట్టించుకున్నవాడు, ఏమయ్యారో ఏమో, దేవుని దాసుని గురించి ఏమని ఆలోచిస్తున్నారో ఏమో. కాబట్టి పౌలు ఫిలిప్పీలను ఆదరించినట్లుగా ఈ ఉత్తరాన్ని రాసి, మీ నిమిత్తమై తిమోతి చింతిస్తూ ఉన్నాడు,
అతడు ఎప్పుడు కూడా మీ మీద ఆశ కలిగిన వాడు. కాబట్టి మరి అతడు మీ నిమిత్తమై చింతిస్తూ ఉన్నాడు అని అన్నాడు. మంచిది. సంఘములో సంఘమును గూర్చి పట్టించుకునే వాళ్ళు అవసరం అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. తదుపరి మాట ఎఫేసి పత్రిక 6:22 నేను చదువుతూ ఉన్నాను. మీరు మా సమాచారం తెలుసుకుంటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకు అతన్ని మీ యొద్దకు పంపితిని. అతడు అనగా 21 తుకికు అని వ్రాయబడి ఉంది. తుకికును నేను మీ యొద్దకు పంపిస్తూ ఉన్నాను. అతడు మా సంగతి మీకు చెబుతాడు, మీ హృదయములను అతడు ఓదార్చుతాడు. అర్థమైందా? ఆదరించే వాళ్ళు కావాలి, ఓదార్చేవాళ్ళు కావాలి సంఘానికి. ప్రియులారా, ఎఫెసి పత్రిక కూడా చెరసాల పత్రికే. పౌలు చెరసాలలో ఉన్నాడు. ఎఫెసి పట్టణంలో సంఘం ఎలా ప్రారంభించబడిందో ఆ సంగతి మనం ఎరుగుదాము. కాబట్టి దేవుని దాసుడు వారి విషయమై ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ సంగతిని తుకికు ఎఫెసీలకు తెలియజేస్తాడు. కాబట్టి అతను నేను మీ యొద్దకు పంపితని అని అన్నాడు. మీ హృదయములను ఓదార్చుటకు సంఘములో ఓదార్చగలిగిన వాడు కావాలి, కంఫర్టర్, ఆదరించేవాడు కావాలి అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మంచిది. ప్రియులారా, యోసేపు తన సహోదరులను ఓదార్చాడు. ఆదికాండం 50:21 ఆ మాట కనబడుతూ ఉంది. అలాగే మరి మనం చూడగా యోబు స్నేహితులు అతన్ని ఓదార్చడానికి వచ్చారు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. మంచిది. ఒనేసీము కూడా కొలసైలను ఓదార్చేవాడు అనేటువంటి మాట కొలసీ పత్రిక 4:8 మనకు తెలియజేస్తూ ఉంది. మంచిది. సంఘములో శ్రద్ధ పుచ్చుకునే వాళ్ళు కావాలి, సంఘములో ఓదార్చేవాళ్ళు ఆదరించేవాళ్ళు కావాలి అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎవరైనా అనారోగ్యంతో ఉంటేనో, అవసరతలో ఉంటేనో, మాకేం పట్టి అనే భావన లేకుండా వారిని పలకరించటం అదొక ఓదార్పు, పరామర్శించడం ఓదార్పు, వారి ఇంటికి వెళ్ళడం అది ఓదార్పు, మేము మీతో కూడా ఉన్నాం అని చెప్పటం ఓదార్పు. దానివల్ల ఏమి నష్టపోం. అవసరతలున్న వారికి మన చేత నేనంత మేరకు మనం సహాయం చేస్తే నష్టపోయేది ఏమి లేదు అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. ఈ ఓదార్పు అవసరము అనే విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. తుకికు ఆ పని చేయబోతూ ఉన్నాడు. పౌలను గూర్చి సమాచారాన్ని చెప్పబోతూ ఉన్నాడు. అట్లాగే వారిని గూర్చిన సమాచారాన్ని కూడా పౌలునకు తెలియజేయబోతూ ఉన్నాడు. ఫిలిప్పీలో సంఘం ఎలాగూ ప్రారంభించబడిందో ఎరుగుదము. దేవుని దాసుడు ఎంత శ్రమను అనుభవించాడు. ఎఫెసి పట్టణములో సంఘం ఎలా ప్రారంభించబడిందో దేవుని దాసుని యొక్క శ్రమను మనం ఎరుగుదాము. ఆ సంఘములు దేవుని దాసుని విషయమై శ్రద్ధ కలిగినవి కాబట్టి వారికి సమాచారాన్ని తెలియజేయడానికి తిమోతిని, తుకికును పౌలు పంపిస్తూ ఉన్నాడు. సంఘములో ఆదరించేవాళ్ళు, ఓదార్చేవాళ్ళు, శ్రద్ధ పుచ్చుకునేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు కావాలి, దానికి మనస్సు కావాలి, త్యాగం కావాలి అనే విషయము దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ప్రియులారా, మనం ఏదైనా ప్రభు కోసం చేయగలిగితే ఈ భూమి మీద తప్ప ఇంకెక్కడ చేయలేమని గుర్తుంచుకుందాం. ఏమైనా చేయగలిగిన అవకాశమే కనుక వస్తే ప్రభు నిమిత్తమై ఇక్కడ తప్ప ఇంకెక్కడ చేయలేమనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొద్దికాలపు జీవితంలో ప్రభు కోసం చేయవలసిందంతా చేయటానికి సంసిద్ధులము అవుదాం. మంచిది. మూడవదిగా కొలసై పత్రిక 4:12 పౌలు ఎపఫ్రాను గుర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అనే మాట వ్రాయబడి ఉంది. ఎపఫ్రా కొలసై సంఘం నిమిత్తమై తన ప్రార్థనలో పోరాడేవాడు. దేవునికి స్తోత్రం. సంఘములో ప్రార్థనాపరులు ఉండాలి, ప్రార్థించేవాళ్ళు కావాలి సంఘానికి. ఇది చాలా అవసరం. ఈనాటి సేవకులు చాలామంది గ్రహించని విషయం ఒకటి ఉంది,
అదేమిటంటే మనమే ప్రార్థన చేయాలి, సంఘస్థులు మన చేతనే ప్రార్థన చేయించుకోవాలి అనే తలంపుతోనే ఉన్నారు. కానీ సంఘస్థులను ప్రార్థనాపరులుగా వీరులుగా తీర్చిదిద్దుదామనే భావన మాత్రం చాలామందికి లేదు. బైబిల్ ఏం చెప్తుందో ఆ మాట ఎరుగుదు. మత్తయి సువార్త 6:6, నీవు ప్రార్థన చేయనప్పుడు. మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు ఇవ్వబడను. ఎక్కడైనా సరే మధ్యవర్తిత్వం అనేటువంటిది మనకు కనిపించదు. ప్రార్థన వ్యక్తిగతమైనది, అది వ్యక్తిగత వ్యవహారం, దేవునికి నీకు మధ్య ఉన్న వ్యక్తిగత వ్యవహారం. కానీ ఆ సంగతిని పట్టించుకోవట్లేదు, మీరు మరిచిపోతున్నారు. ప్రార్థన అనగానే ఎవరో దేవుని దాసులతో ప్రార్థన చేయించుకోవటం మంచిది అనుకుంటున్నారు. కానే కాదండి, ప్రార్థన దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఒక గొప్ప సాధనం. మనం నేరుగా ఆయనను సంధించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప సాధనం అండి ప్రార్థన. మేము మీ కొరకు ప్రార్థిస్తాము, మీ ప్రార్థన అవసరతుంటే మాకు చెప్పండి అనే వారి మాట వినకండి. మీ ప్రార్థన అవసరతలు దేవునికి చెప్పండి, మనుషులకు కాదు చెప్పాల్సింది. ఇది ప్రాముఖ్యమైన విషయమని గుర్తుంచుకోవాలి. మీ ప్రార్థన అవసరత దేవునికి చెప్పవలసిన అవసరత ఉంది. అందుకే సంఘం బలవర్ధిని కావాలి అంటే సంఘంలో ఉన్న వారందరూ కూడా ప్రార్థనాపరులు కావాలి. ప్రార్థన చేయించుకునే వాళ్ళు కాదు కావాల్సింది, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఇది బైబిల్ గ్రంథం మనకు నేర్పించేటువంటి సత్యం అని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మనం ప్రార్థన చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. ప్రభు తన శిష్యులకు మాదిరి ప్రార్థన చేయుటలో. ఏదో ఉపవాస ప్రార్థనను పెట్టి ఆ టైంలో సంఘస్థులను మీరు ప్రార్థించండి అని అనడం కాదు. సంఘము ఎప్పుడు కూడా ప్రార్థనా పరుల చేత నిండి ఉండాలి. ప్రార్థన చేయించుకునే వాళ్ళు కాదు కావాల్సింది, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఇంతకుముందు వ్యవస్థలన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఈ మధ్యకాలమునందు అన్ని పాడైనట్లుగా కనబడుతున్నాయి. ఎవరికైనా ఏదైనా అవసరత ఉంటే చాలు, ఫోన్ చేసి మాకు పలాన అవసరత ఉంది మా కోసం ప్రార్థించండి అని అంటూ ఉన్నారు. ఇది చేయవలసింది కాదు, ఇది న్యాయం కాదు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని అనటం కూడా న్యాయం కాదు. ఎందుచేతనంటే దేవుని వాక్యం మనకు చెప్పే సత్యం, ఆయనకు మనకు మధ్య ఇంకెవరు లేరు. మనం నేరుగా ఆయన కృపాసింహాసనాన్ని సమీపించవచ్చు. పలాని వారు చేస్తేనే బాగుంటుంది అని అనుకోకండి. నువ్వు ప్రార్థన చేయని మత్తయి సువార్త 6:6 చెబుతుంది, మీరు అడగండి అని మత్తయి సువార్త 7:7 చెబుతుంది. ఇది మీ బాధ్యత, మన బాధ్యత. ప్రార్థన అనేటువంటిది ఒక తల్లి పిల్ల యొక్క సంభాషణ, ఒక తండ్రి కుమారుని సంభాషణ. ప్రార్థన దేవుడు విశ్వాస యొక్క సంభాషణ. నువ్వేం చెప్పగలుగుతావో చెప్పాలనుకుంటున్నావు ఆయన చెబితే చాలు, దాన్ని తీర్చుటకు ఆయన సమర్థుడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రియులారా, సోదరి సోదరులారా, ప్రార్థించే వాళ్ళు సంఘానికి బలం అనే విషయాన్ని దయతో మరవద్దని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆ సంగతులను మీరు క్షుణ్ణంగా గుర్తు చేసుకోవాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక 5:13, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలెను, ఇది మొదటి మెట్టు. శ్రమ కలిగిన వాడు మొదట ప్రార్థన చేయాలి. అంతేగాని నాకు శ్రమ కలిగింది అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అని అనకూడదు. నీకు శ్రమ కలిగినప్పుడు మొదట నీకు దేవుడు గుర్తుకు రావాలి, దేవుని దాసుడు కాదు నీకు గుర్తుకు రావాల్సింది. రెండవది యాకోబు పత్రిక 5:14, సంఘం. నీవే సంఘానికి వెళ్తావో ఆ సంఘం అది నీ మీద బాధ్యత వహించాలి.
నీకేదైనా శ్రమ కలిగితే, నీకేదైనా అవసరం కలిగితే సంఘ పెద్దలను దేవుని దాసులను ఇంటికి పిలిపించు. రెండవది సంఘం, రెండవది దేవుని దాసుడు, రెండవది మనుషుడు. అంతేగాని మొదటి ప్రాముఖ్యత మాత్రం దేవుడే. నీకు శ్రమ కలిగితే, నీకు ఇబ్బంది కలిగితే, నీకు బాధ కలిగితే మొట్టమొదట దేవుడు గుర్తుకు రావాలి. మొదట నువ్వు చేయాలి ప్రార్థన. రెండవదిగా నీ సంఘం, ఏ సంఘానికి హాజరవుతున్నావో ఆ సంఘం నీ విషయంలో పాలు పొందాలి, వారింటికి రావాలి, నీ కొరకు ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మూడవదిగా అప్పుడు మీరు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేసుకునండి. ఆ ఒకని కొరకు ఒకడెవరు అనగా సంఘములో ఉన్నవారి కొరకు, ఒకరి కొరకు ఒకరు. ఎందుకంటే వీరికి వీరు బాగా తెలుసు, వీరి బాధ ఒకరి బాధ ఒకరికి బాగా తెలుసు. కాబట్టి తెలిసిన వారు వారి నిమిత్తమై కొంచెమైనా భారముతో ప్రార్థన చేయగలుగుతారు. అసలు నీ సంగతి ఏమి ఎరగని వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమని అడిగితే నీ భారం వారికి ఎట్లా తెలుస్తుంది, నీ బాధ వారికి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి సంఘంలో ప్రార్థించే వాళ్ళు కావాలి. సంఘం ప్రార్థన పరులను తయారు చేయాలి. దేవుని వాక్యం చెప్పే ఈ క్రమాన్ని మీరు మరచిపోవద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. క్రమమును తప్పించవద్దండి. మొదట మీరు ప్రార్థన చేయండి, రెండవదిగా మీ సంఘం, మూడవదిగా మీ సంఘ విశ్వాసులు. దూరముగా ఉన్న వారికి ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయండి అంటే మన బాధను వారు ఫీల్ కాలేరు. అంచేత ఏదేమైనా మొదట దేవుడు, రెండవది దేవుడు మనకిచ్చిన సంఘం, మూడవది దేవుడు మనకిచ్చినటువంటి సంఘ విశ్వాసులు, అట్లాగే మనకు తెలిసినటువంటి వారు. ఈ క్రమమును మనం అనుసరించితే చాలా వరకు క్రైస్తవ సంఘంలో నష్టాన్ని ఆపగలిగిన వాళ్ళం అవుతాం, అట్లాగే ప్రార్థన వ్యాపారాన్ని ఆపగలిగిన వాళ్ళం అవుతాం. అలాగూ సంగతులను గ్రహించుటకు కావలసిన కృప దేవుడు నీకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. సంఘమునకు ఎవరు అవసరమో ఆ సంగతులను గురించి మీరు తెలియజేసిన విధం కొరకై మీకు నిండు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. అలాగున సంఘమునకు అవసరమైన వారిని మీరు దయచేయమని ప్రార్థించుతున్నాం. పట్టించుకునేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు, చింతించేవారు, అట్లాగే ఆదరించేవారు, ప్రార్థించేవాళ్ళు ఇట్టి వారిని దయచేయమని వేడుకొనుచుంటున్నాం. మీ కృపచేత దర్శించండి, సంఘం పరిపుష్టి చెందినట్లుగా సహాయం చేయమని వేడుకొనుచు. మీ మాటలు వింటున్నవారు తమను తాము ప్రార్థనాపరులగినట్లుగా కనికరం చూపించమని మా రక్షకుడిని క్రీస్తు నామపేట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకములో